हाय गाइस, सो ఈ రోజు మీకు ఒక అద్భుతమైన సబ్జెక్ట్ చూపిస్తాను. వరల్డ్స్ లార్జెస్ట్ మోనోలిథిక్ స్టోన్, అంటే ప్రపంచంలో అతిపెద్ద ఏకశిల విగ్రహం అది. అదే శ్రీ గోమతేశ్వర బాహుబలి స్టాచ్యూ. ఇది శ్రావణబెల్లగోళ అనే విలేజ్ లో ఉంది. ఇక్కడికి ఎలా రావాలి అంటే బెంగళూరు నుంచి 150 కిలోమీటర్ దూరంలో మనకి చిన్నరాయనపట్నం ఉంది. అక్కడ నుంచి 10 కిలోమీటర్ దూరంలో ఈ శ్రావణబెల్లగోళ ఉంది. హాసన్ నుంచి అయితే 60 కిలోమీటర్స్. బెంగళూరు నుంచి మనకి డైరెక్ట్ ట్రైన్ ఫెసిలిటీ స్టిల్ చిన్నరాయనపట్నం వరకు ఉంది. అక్కడ నుంచి మనము బస్సుల ద్వారా శ్రావణబెల్లగోళ రావాల్సి ఉంటుంది. ఫ్రీక్వెంట్ బస్ ఫెసిలిటీ అనేది ఈ ఏరియాకి ఎక్కువ ఉంది. సో ఈ స్టాచ్యూ అనేది మనకి 57 ఫీట్ హైట్, కొండ వచ్చేసి 400 ఫీట్ హైట్. ఈ 400 ఫీట్ హైట్ దొరికిన తర్వాత మనకి స్టాచ్యూ అనేది కనబడుతుంది. ఒక 400 స్టెప్స్ ఉన్నాయి, ఇలా ఉన్నాయి. మీకు పైకి వెళ్ళిన తర్వాత ఆ కార్వింగ్ యొక్క ఇంపార్టెన్స్, దానిలో దాగి ఉన్న మిస్టరీ అనేది మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడు, ఇంతకు ముందు మెట్లు ఎట్లా ఉన్నాయి, అడ్డమడ్డ ఉన్నాయి. సో ఈ కొత్త మెట్లు రీసెంట్ గా కార్ చేశారు. ఇది వచ్చేసి శ్రీ నరేంద్ర మోడీ ఇనాగరేట్ చేశారు మహామస్తాభిషేకం అప్పుడు. అది 12 ఇయర్స్ ఒకసారి ఒక రిచువల్ జరుగుతుంది ఇక్కడ. అది అనేది నార్మల్ పాత రోడ్డు, ఏదైనా కొత్త రోడ్డు. అక్కడ నుంచి వచ్చినాం మనం. స్టాచ్యూ ఒక బరువు వచ్చేసి 1000 టన్నులు. బిఫోర్ కార్వింగ్ అయితే ఆ స్టాచ్యూ ఒక బరువు వచ్చేసి 2000 టన్నులు. 1000 కావచ్చు, 2000 కావచ్చు, అంత బరువు గల ఆ స్టాచ్యూని ఎలా పైకి ఎత్తారు? ఇప్పటికి క్వశ్చన్ మార్క్. 8 ద్వారా పైకి తీసుకొచ్చారనుకున్నాము. ఒక ఏనుగు మాక్సిమం 3000 కేజీలు మాత్రమే ఇవ్వగలుగుతుంది. అంటే మోర్ దెన్ 3000 ఏనుగులు కావాల్సి ఉంటుంది. మరి 3000 ఏనుగులు ఒకే డైరెక్షన్ ఇలా దీన్ని లిఫ్ట్ చేస్తాయి, అక్కడ క్వశ్చన్ మార్క్. మనుషుల పైకి తీసుకెళ్లాలనుకుంటే మనల్ని మనం నడవడానికనే చాలా ఆశయం వస్తుంది. మరి మనుషుల పైకి వెళ్ళి తీసుకెళ్తారు. కొన్ని ఆ స్టాచ్యూ కట్టడానికి కావాల్సిన స్టోన్ అక్కడే పైన ఉంది. ఓన్లీ జస్ట్ కాప్ చేశారు అనుకుంటే అది డిఫరెంట్గా ఉంది. ఇది వచ్చేసి వైట్ గ్రానైట్ స్టోన్తో, మీకు పక్కన కనపడే పిల్లర్స్ వచ్చేసి నార్మల్ స్టోన్తో. రెండిటికి చాలా డిఫరెన్స్ ఉంది. మరి ఎలా తీసుకొచ్చారు అనేది ఇప్పటికీ ఒక మిస్టరీగానే ఉంది. దానికి ఆన్సర్ కూడా ఆ గుళ్ళను దాగి ఉంది. హాఫ్ డిస్టెన్స్ కవర్ చేసాం, హాఫ్ డిస్టెన్స్ నుంచి వ్యూ ఇలా ఉంది చూడండి. అది మనం వచ్చిన మెయిన్ రోడ్డు. అది వచ్చేసి హాసన్ బెంగళూరు హైవే రోడ్డు. నార్మల్గా ఈ రాక్ అయినా సరే కొరిషన్కి గురవుతుంది, కానీ ఈ రాక్ మాత్రం అలాగే ఉంది. ఎందుకంటే అయినా దీనికి యాంటీ కొరిషన్ టెక్నిక్ అనేది యూజ్ చేశారు. అందుకే ఎవ్రీ 12 ఇయర్స్ ఒకసారి మహామస్తాభిషేకం జరుపుతారు. ఆ మహామస్తాభిషేకంలో షుగర్ కేన్ జ్యూస్, శాండిల్వుడ్ పౌడరు, అలాగే చందనము, పాలు, వాటిన్నిటి అభిషేకం చేస్తారు. అభిషేకం చేసినప్పుడు రాక్ అనేది వచ్చేసాం. హాఫ్ అన్ అవర్ పడింది. కానీ స్టాచ్యూ చూడండి ఇలా ఉంది. ఇది మన ఇంతకుముందు ఆగింది అక్కడ అక్కడ ఇలా ఉంది. సో ఇక్కడ బాహుబలి యొక్క హిస్టరీ ఉంది ఫర్ యువర్ రెఫరెన్స్. ఇది బాహుబలి యొక్క స్టాచ్యూ. సో మీరు పైన చూస్తేనా ఎక్కడ కానీ ఆయన అరిగిపోలేదు పైన వరకు. ఎందుకంటే దానికి యాంటీకొలేషన్ లిక్విడ్ అనేది వేస్తారు 8-12 ఇయర్స్కి ఒకసారి. ఆ యాంటీకొలేషన్ లిక్విడ్ అంటే షుగర్ కేన్ జ్యూసు, చందనం పౌడరు, శాండిల్వుడ్ పేస్టు, మిల్క్ ఇంకా ఎక్సెట్రా సంథింగ్ వేసి అక్కడికంతా వస్తుంది కదా. అందుకని చెప్పేసి పైన నీకు ఎక్కడ కానీ యాంటీకొలేషన్ లేదు. కింద చూసుకుంటే అయినా పాదాల దగ్గర యాంటీకొలేషన్ ఉంది, రాయినది అరిగిపోయింది. డీటెయిల్గా చూస్తే ఎందుకంటే కింద వరకు కాదు కాబట్టి కొరేషన్. మీరు డీటెయిల్గా చూస్తే అయినా అవి చూడండి, ఆకులు సేమ్ రియల్ ఆకులు ఎలా ఉన్నాయి సేమ్ అక్కడ కూడా అలాగే ఉన్నాయి.
మీరు నీటి కంపేర్ చేస్తే అయినా ఒక కలర్ ఈస్ట్ ఒక కలర్ డిఫరెంట్ ఉంది కాబట్టి ఇది ఇంతకు ముందు ఇక్కడే లేదు అలాగే ఎవ్రీ మిస్టీరియస్ కేవ్ పక్కన టూ స్టాచ్యూస్ ఉంటాయి చిన్నవి చూడండి మేబీ ఆ స్టాచ్యూ మనకి డీటెయిల్గా ఏమని చెప్తున్నారు మా చెవిలో పువ్వు కానీ ఇక్కడ అక్కడ కార్వింగ్ కానీ సేమ్ చూడండి మీరు ఇంకా చూసారండి అయినా హ్యూమన్ హ్యూమన్ ఎర్రర్స్ ఎక్కడే కానీ లేవు మీరు డైరెక్ట్గా సిమెట్రీ ఉంది మీరు పైనుంచి ఇట్లా చూస్తే అయినా కరెక్ట్ సిమెట్రీ వస్తుంది సో హ్యూమన్ ఎర్రర్స్ ఎక్కడే కానీ లేవు డీటెయిల్గా కార్వింగ్ చూడండి మీరు మీరు అబ్జర్వ్ చేశారండి అయినా చాలా డీటెయిల్గా కార్వింగ్ ఆ కంటి దగ్గర మనకు నార్మల్గా కంటి దగ్గర లాస్ట్ వచ్చాడు అంత డీటెయిల్ కార్వింగ్ ఉంది అక్కడ దాంతో ముక్కు కింద అలాగే లిప్స్ పైన ఒక డీటెయిల్ ఉంచాడు ఆ డీటెయిల్ చాలా డీటెయిల్గా కార్వింగ్ చేశారు అలాగే ఫేస్ మీద కార్ట్ ఉన్నాయి కదా ఆ కార్ట్లో చేసే ఇండికేషన్ అంటే అయినా బాహుబలి అతను అన్నతో యుద్ధం చేసిన తర్వాత స్టాండింగ్ పోస్చర్లోకి వచ్చి మెడిటేషన్ స్టార్ట్ చేశారు ఆ మెడిటేషన్ చేస్తున్నప్పుడు అతనికి కలిగిన గాయాలే కాట్లు అంత డీటెయిల్గా ఉంది ఇంత డీటెయిల్ కార్వింగ్స్ వల్ల ఎక్కడా లేదు అలాగే ఎటువంటి హ్యూమన్ ఎర్రర్స్ అనేవి మనకి స్టాచ్యూలో కనపడవు అంత డీటెయిల్ ఉంది ఈవెన్ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కూడా ఇంత డీటెయిల్ కార్వింగ్స్ అయితే లేదు దీనికి కావాల్సిన మిస్టరీ అనేది మనకి ఇక్కడే దొరికింది మీరు ఆ స్టాచ్యూని క్లియర్గా అబ్జర్వ్ చేస్తారంటే మీకు ఇమేజ్ కనపడుతుంది అంటే స్టోన్ మధ్యలో ఏలబడుతుంది అంటే యాంటీ మ్యాగ్నిట్యూడ్ సైంటిఫిక్ రీజన్ అంటారు కదా సేమ్ ఆ రీజన్తో ఈ స్టాచ్యూని కింద నుంచి పై వరకు లిఫ్ట్ చేశారు ఇది ఈ స్టాచ్యూ యొక్క మిస్టరీ ఇక్కడితో ఈ వీడియో ఎండ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దేశవారి హ్యావ్ ఎ గ్రేట్ డే బై బై